वेलकम बैक వెన్నపూసిన కత్తితో చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచిన ఆ ముగ్గురు వాళ్ళంతట వాళ్ళే నడిచారా వెనకుండెవరైనా నడిపించారా గతంలో కూడా పార్టీ పుట్టి మునిగే నిర్ణయాలతో ముందుకొచ్చిన ఆ ఎంపీని చంద్రబాబు ఎందుకు కట్టడి చేయలేదు అసలు గైర్ హాజరయ్యేలా ఆ ముగ్గుర్ని నడిపించింది ఆ ఎంపీయేనా రుణం తీర్చుకోవాల్సిన ఆ ఎంపీ ఎందుకు ఇలా ద్రోహం చేశారు ముగ్గురు ఎంపీలు 30 ఏళ్ల పార్టీని కుప్పకూల్చారు సభకు వచ్చి ఓటింగ్ టైం లో మాయమైపోయి చంద్రబాబు కలల్ని కల్లల్ని చేశారు ఈ ముగ్గురు నిజంగానే అలా వెళ్ళారా లేక ఎవరి ఆదేశాలనైనా పాటించారా అన్నది ఇప్పుడు పార్టీ వర్గాలను వేధిస్తున్న ప్రశ్న అయితే ఆ ఇద్దరిని నడిపించింది సుజనా చౌదరియే అన్న అనుమానాలు ఇప్పుడిప్పుడే బలపడుతున్నాయి సుజనా చౌదరి అసలు పేరు యలమంచిలి సత్యనారాయణ చౌదరి ఆయన పక్కా వ్యాపారి రాజకీయాలతో బిజినెస్ చేసే వ్యాపారి అందుకే ఏ పార్టీలో ఉన్నా అధికార పార్టీకి కొమ్ము కాస్తాడన్న విమర్శ ఎప్పటి నుంచో ఉంది ఇప్పటికే సుజనా చౌదరి మీద మనీ లాండరింగ్ సహా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి సుజనా చౌదరి అక్రమాల మీద వైఎస్ విజయమ్మ వేసిన పిటిషన్లో ఎన్నో ఆరోపణలు చేశారు బ్యాంకుల్ని మోసం చేశాడని కీలక నేతలకు బినామీగా ఉన్నాడని ఎన్నో ఎన్నో విమర్శలు ఉన్నాయి రాజ్యసభ సీటు ఇచ్చినప్పుడే కాదు పార్టీలోకి తీసుకునేటప్పుడే ఆయన మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది అయినా చంద్రబాబు ఏరికోరి నెత్తిన పెట్టుకున్నాడు లోకేష్ తో సాన్నిహిత్యం పెంచుకుని చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చి రాజ్యసభ సీటు కొట్టేశాడని పార్టీలో ప్రచారం ఉంది ఎలాగోలా మొదటిసారి రాజ్యసభ సీటు దక్కించుకున్న సుజనా చౌదరి బాబు రుణాన్ని ఇలా తీర్చుకున్నాడు ఓ పక్క బాబు పాదయాత్ర మరో పక్క దగ్గరవుతున్న నందమూరి నారా ఫ్యామిలీస్ తెలంగాణ అనుకూల ప్రకటనతో మాంచి జోష్ మీదున్న క్యాడర్ ఇలా అంతా సవ్యంగా ఉంది కదా అనుకున్న టైంలో సుజనా అనుకో ఇచ్చిన షాక్ అధినేతకు కోలుకోలేని దెబ్బ కొట్టింది 2009 తరువాత ఇప్పుడిప్పుడే పార్టీ మీద ప్రజలకు నమ్మకం పెరుగుతోంది మరోపక్క పార్టీలో ఫ్యామిలీ పాలిటిక్స్ కూడా చెరిగిపోయి ఓ సహృద్భావ వాతావరణం కనిపిస్తోంది కానీ అదంతా ఇప్పుడు బుగ్గిపాలైపోయింది ఇప్పుడే కాదు ఆది నుంచి సుజనా చౌదరి పార్టీని భ్రష్టుపట్టిస్తున్నాడని నారా నందమూరి ఫ్యామిలీల మధ్య దూరం పెంచుతున్నాడన్న విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి పార్టీ పాలసీకు విరుద్ధంగా ఓటింగ్ లో పాల్గొనకపోవడం అనేటువంటిది క్షమించరన్నటువంటి విషయం వ్యక్తులుగా తాము చేసినటువంటి తప్పుకు తామే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం పార్లమెంట్ సభ్యులకు ఉంది గతంలో కృష్ణా జిల్లా పర్యటనకు హరికృష్ణ వెళ్ళినప్పుడు సుజనా చౌదరి కూడా విజయవాడ వెళ్లి పార్టీ క్యాడర్ తో రహస్యంగా మీటింగ్ పెట్టారు సుజనా లాబీయింగ్ కు పడిన కొంత క్యాడర్ హరికృష్ణుడు కాదని ఆ మీటింగ్ కు వెళ్లారు ఈ విషయం చినికి చినికి గాలివానగా మారి మల్లభనేని వంశీ దేవినేనిల రాజీనామాల వరకు వచ్చింది అప్పట్లో బాబు కింద మీద పడి కృష్ణ తెలుగు తమ్ముళ్ళందర్నీ సెట్ చేసుకోవాల్సి వచ్చింది అప్పుడే కాదు రాష్ట్రపతి ఎన్నికల్లోనూ పార్టీ పుట్టి ముంచేలా తెర వెనుక లాబీయింగ్ చేశాడు సుజనా రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ప్రణబ్ కు ఓటేసేలా చంద్రబాబుతో సహపార్టీ క్యాడర్ ను బలవంతం చేశాడు ప్రణబ్ పెద్ద స్టేట్స్మెన్ అని ఆయన్ని అలాగే చూడాలని చెప్పి ప్రణబ్ కు ఓటేసేలా అందరినీ ఒప్పించేశాడు ఆ సంగతి ప్రకటించే ముందు జరిగిన మీటింగ్ లో ఎర్రన్నాయుడు సుజనా నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించారు ప్రణబ్ కు ఓటేద్దామని నిర్ణయించుకుంటే పార్టీను మూసేయాలన్న నిర్ణయం కూడా ముందే తీసుకోవాలని ప్రణబ్ కు ఓటేస్తే ఇక్కడ రాజకీయాలు మానుకోవాల్సిందే అని గట్టిగా చెప్పడంతో నాడు సుజనా ఆటలు సాగలేదు లేకపోతే అప్పుడే పార్టీకి ఇలాంటి గతి పట్టి ఉండేది కానీ ఎర్రన్నాయుడు ఆ పరిస్థితి నుంచి గట్టెక్కించారు కానీ ఇప్పుడు ఎర్రన్నాయుడు లాంటి నేత లేని లోటును క్యాష్ చేసుకుని సుజనా చౌదరి ఇలా వెన్నుపోటు పొడిచాడని పార్టీలో నేతలే విమర్శిస్తున్నారు మన యొక్క రాజ్యసభ సభ్యులు ముగ్గురు ఏం చేశారో మనం చూసినాం వాళ్ళ కారణాలు కూడా చెప్తుంటే పార్టీలో ఉన్న మనకే సిగ్గనిపిస్తుంది ఈ దేశానికి సంబంధించినటువంటి అంశం భారతదేశ రాజకీయాలలో అన్ని పార్టీలు ఏవైతే మన మిత్రపక్ష పార్టీలు కూడా మనల్ని చూసి ఏలన చేసేటువంటి పరిస్థితి నిన్న ఢిల్లీలో వచ్చింది కాబట్టి ఈ వేదిక ద్వారా చంద్రబాబు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు వెంటనే ఆ ముగ్గురిని సస్పెండ్ చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి అడుగుతా ఉన్నా ఈ రోజు మనం తల ఎత్తుకొని తిరిగేటువంటి పరిస్థితిలో మరి ఈ తల దించుకునేటువంటి ప్రవర్తన చేసిన వాళ్ళని స్పేర్ చేయొద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సుజనా చౌదరి తీరు తెలిసి చంద్రబాబు జాగృత పడలేకపోయారని టీడీపీ క్యాడర్ నెత్తినోరు కొట్టుకుంటోంది తాజాగా ముగ్గురు ఎంపీలు గైర్హాజరయ్యేందుకు కూడా సుజనాయే కారణమన్న అభిప్రాయాలు ఉన్నాయి రాజ్యసభలో టీడీపీకి 5 ఎంపీలున్నారు హరికృష్ణ సీఎం రమేష్ సుజనా దేవేందర్ గౌడ్ గుండు సుధారాణి
వీరిలో హరికృష్ణను టచ్ చేసే ధైర్యం సుజనాకు లేదన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. సుజనాకు టికెట్ ఇస్తున్నప్పుడే హరికృష్ణ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఇక నామ సుజన సీఎం రమేష్ లు టీడీపీ కార్పొరేట్ కోటరీలో సభ్యులు. ఈ కోటరీలో సీఎం రమేష్ ఒక పక్షం, సుజన ఓ పక్షం. అందుకే సుజన సీఎం రమేష్ ను కూడా టచ్ చేయలేదు. తాను ఉన్నది ఏ పార్టీలో అన్నది కాదు, అధికారంలో ఉన్న పార్టీతో సత్సంబంధాలు కలిగి ఉండాలన్నది సుజన బిజినెస్ ట్రిక్. గతంలో తన మీద మనీ లాండరింగ్ ఆరోపణలు సుజన పీకల మీదకు తెచ్చినప్పుడు వైఎస్ తో లాబింగ్ చేసి బయటపడ్డాడన్న ఆరోపణలు చాలా ఉన్నాయి. ఇలాంటి బిజినెస్ ట్రిక్స్ బాగా తెలిసిన సుజన గుండు దేవేందర్ల మీద అదే ట్రిక్ ప్లే చేశారన్న ఆరోపణలు పార్టీలో ఘనంగా వినిపిస్తున్నాయి. ఏం చేస్తే పోయిన పరువు తిరిగొస్తుంది. షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.